నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్అప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ధర్మ పోరాట దీక్ష పేరుతో సీఎం 20 కోట్ల ప్రజాధనం వృధా. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆక్షేపణ. సీఎం ధర్మ పోరాట దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం. కేంద్రానికి కళ్లు తెరిపిస్తామన్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి. వెంకయ్యనాయుడు ముందడుగు వేస్తే ప్రత్యేక హోదా సాధ్యమే. దేశంలో పాలన పడకేసిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. 20 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటువంటి దొంగ దీక్షలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రాష్టంలో బీజేపీ టీడీపీలకు నూకలు చెల్లిపోయాయని ఎద్దేవా చేశారు. ఇటువంటి పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అధికారులనే పరమావధిగా అటు బీజేపీ ఇటు టీడీపీ నేతలు పనిచేస్తున్నారని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు రౌడీల్లాగా రెచ్చిపోయి దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. రాష్టంలో పాలనకు గాలికి వదిలేశారని విమర్శించారు. చిత్తశుద్ది లేని దీక్షల వల్ల రాష్ట్రానికి ఒడిగిందేమీ ఉండదని బొత్స అన్నారు. నగర అధ్యక్షుడు మల్లా విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ ముగ్గురితో కలిపి పాల్గొనండి, రాజీనామా పాల్గొనండి. మొత్తం 20 మంది, 23 మంది, 25 మంది కూర్చుంటే ఒక్కసారి దేశమంతా కూడా మనకు చూస్తుంది. ఒక్కసారి అధికారం భారతీయ జనతా పార్టీ గౌరవపడుతుంది, మన ఆలోచన మార్చుకుంటుంది, సచ్చండిగా ఇస్తుంది అని చెప్తే అసలే. ఎందుకంటే హేళన అదేదో మా గురించి మీ మాతో మేము వస్తాం, మాతో చేయమలే, మీరు చేయండి, మీరు కదా మేము వస్తా ఉన్నాం, మాకు బేస్ జాయిన్ లేవని చెప్పాం. అయినప్పటికి కూడా మీరు ఆ లైన్ తీసుకోలే. ఇవాళ వచ్చి తగుదమ్మా అంటూ మన బొక్కసానికి వచ్చి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మన ఖజానాకి కొనేది అదే అతని ఇంట్లో డబ్బు కూడా కాదు మన పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షకు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా కోరుతూ చంద్రబాబు చేస్తున్న దీక్ష ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పారు. 68 ఏళ్ల వయస్సులో తన పుట్టినరోజును చంద్రబాబు దీక్ష చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్టంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ సంఘీభావ దీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై నిలదీస్తామన్నారు. అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. 68 సంవత్సరాల వయసులో జన్మదినం రోజున చంద్రబాబు నాయుడు గారు ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటలకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నిరసన రూపంలో తెలియజేయాలని ఉద్దేశంతో 12 గంటల పాటు దీక్ష ప్రారంభించడం జరిగింది. దాంతో సంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలోనూ అందరూ నిరసన కార్యక్రమాలు చేపడటం జరిగింది. ఇందులో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో మద్దిలపాలెం జంక్షన్లో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానుల ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు నిరసన దీక్ష కార్యక్రమం చేపడుతుంది. ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో ఉన్న ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ముందడుగు వేస్తే కేంద్రం స్పందించే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1969లో తెలంగాణ పోరాటాలు ప్రారంభించి సాధించుకున్నామని, 1970లో వెంకయ్యనాయుడు ఆంధ్ర మూవ్మెంట్ను కూడా ప్రారంభించారని గుర్తు చేశారు. దేశానికి అత్యున్నత హోదాలో ఉన్న వెంకయ్యనాయుడు ఒక్కడుగు ముందుకు వేస్తే కేంద్రం హోదా ఇచ్చి తీరుతుందని, దీనికి చంద్రబాబు నాయుడు చేస్తున్న 12 గంటల ధర్మ పోరాట దీక్ష కూడా తోడవుతుందని హనుమంతరావు సూచించారు. దేశంలో నగదు కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా, చిన్నారి బాలికలను చిదిమేస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవడైతే కోట్లు సంపాదించిన ఇతర దేశాలలో ఎంజాయ్ చేస్తుండు, విజయమల్లయ్య కానీ, నేను మోడీ కానీ, లలిత్ మోడీ కానీ, వాళ్ళని ఎవరిని తీసుకొచ్చింది లేదు, ఒక పైస వచ్చింది లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది పోతే నీ ప్రభుత్వంలో ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, 7 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలను అమానుషంగా మృగాలు రాగా చిత్రహింస చేసి రేపులు చేసి చంపేస్తుంటే
ఇవాళ నువ్వు దాన్ని పట్టించుకోవు. పోయి లండన్ లో చెప్తావు ఇదేమి, ఇది కూడా రాజకీయమా? నిజంగా కూడా నువ్వు ప్రజల మీద జరుగుతున్నటువంటి అగాధ్యాన్ని ఆపడానికి నువ్వు ప్రయత్నం చేయవు. ఇకపోతే ఆంధ్రలో స్పెషల్ స్టేటస్ అని చెప్పినావు, నేను వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తాను, గుజరాత్ లాగా అభివృద్ధి చెందుతుందన్నావు, ఇవాళ మాట మార్చినావు. అదేమిటి అంటే ఆనాడు ఉన్నటువంటి నేను 2000 ఎప్పుడైతే బిల్లు పెట్టినప్పుడు నేను కూడా రాజ్యసభలో ఉన్నా, స్పెషల్ స్టేటస్ అంశం ఎవరు తీసుకొచ్చిండ్రు? వెంకయ్యనాయుడు తీసుకొచ్చిండ్రు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. ధర్మ పోరాట దీక్ష పేరుతో సీఎం 20 కోట్ల ప్రజాధనం వృధా, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆక్షేపణ. సీఎం ధర్మ పోరాట దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం, కేంద్రానికి కళ్లు తెరిపిస్తామన్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి. వెంకయ్యనాయుడు ముందడుగు వేస్తే ప్రత్యేక హోదా సాధ్యమే, దేశంలో పాలన పడకేసిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ ఆఫ్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.